తెలంగాణ రాష్ట్రంలో ఊహించని పద్ధతులలో అధికార పార్టీ అహంకారంతో అనేక రకాల తప్పుడు ప్రచారం చేసినప్పటికీ, డబ్బుల పంపకం ఏదైనా చేసినప్పటికీ, ఇవాళ 6 నెలలు తిరగకముందే ప్రజల విశ్వాసం కోల్పోయి ఇవాళ భారతీయ జనతా పార్టీ మొత్తం తెలంగాణలో 8 సీట్లు గెలుచుకోవడమే కాకుండా మిగతా స్థానాలలో కూడా నువ్వా నేనా అన్నట్టుగా ఇవాళ ఆధిపత్యాన్ని కొనసాగించి రేపటి కాలానికి భారతీయ జనతా పార్టీదే భవిష్యత్తు అనేటువంటి సంకేతం ఇచ్చినట్టు యావత్ తెలంగాణ ప్రజానికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఏ నమ్మకాన్ని మా మీద పెట్టిందో ఆ విశ్వాసానికి తగ్గట్టుగా నా పని విధానం ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాను. మాకు 2 కర్తవ్యాలు ఉన్నాయి. ఒక కర్తవ్యం దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముచ్చటగా 3వసారి అధికారాన్ని చేపడుతున్నటువంటి శుభ సందర్భంలో కేంద్ర ప్రభుత్వ పరంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను రాబట్టడంలో, ఈ రాష్ట్ర అభివృద్ధిలో 5 ఏళ్ళకంతకుముందు ప్రభుత్వం ఎట్టుండే, ఇవాళ మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎట్టుండే, ఇవాళ 10 ఏళ్ళ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఎట్టుండే మనం చూసాం. 10 ఏళ్ళ తర్వాత కూడా ఇవాళ మళ్ళీ మోడీ గారిని 300 సీట్లు చూపిస్తుందంటేనే ఇవాళ భారత ప్రజానికి ఎంత గొప్పగా మోడీ గారిని నమ్ముతున్నారో అసలు ఆలోచిస్తున్నారో అంతకంటే తర్కాలు లేదు. మేమే యూనిట్ చేస్తామని చెప్పి ప్రజానికి అందరూ కూడా అర్థం చేసుకున్నారు. నిధులు తెచ్చే కర్తవ్యం, నిధులు తెచ్చే బాధ్యత సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పి ఇవాళ మా మీద నమ్మకం ఉంది. 17 సీట్లలో ఒకటి ఎన్ఐఎం తీసేస్తే దాదాపు అధికార పార్టీతో సమానంగా 8 సీట్లు తీసుకుని ఇలా ఆధిపత్యాన్ని భారతీయ జనతా పార్టీ చూపుతున్నారు. ఈ ఆధిపత్యాన్ని కారణం మా గెలుపు కారణం ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలిచ్చిన స్ఫూర్తి ఆశీర్వాదమే తప్ప దీనికి వేరే కారణం కాదని చెప్పి దేశవ్యాప్తంగా కూడా చూస్తా ఉన్నాం. 895 96 700 సీట్లతో భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ మిత్ర పక్షాలు రేపు మళ్ళీ మోడీ గారి నాయకత్వంలో ఇవాళ దేశంలో స్వేచ్ఛ స్వతంత్ర ప్రగతి ఆత్మగౌరవ భావత ఎదురాలంటే మోడీ గారే ప్రధానమంత్రి ఉండాలనేటువంటి భావన రేపు దేశంలో తప్పకుండా ఇవాళ 3వసారి భారతీయ జనతా పార్టీ కర్తవ్య బాధ్యత నరేంద్ర మోడీ గారిని స్పష్టంగా కలిసి ఒక 5 సంవత్సరాల పాటు కరోనా కష్టకాలంలో ఉండేటప్పటికి కూడా రాబోయే కాలంలో పేదరికం ఇప్పటికే పేదవాళ్లకు ఉన్న వాళ్ళకి మధ్య గ్యాప్ తగ్గే సఫలమైనటువంటి మోడీ గారు ఇవాళ బిలో పావర్టీ లైన్ పాపులేషన్ తగ్గించడంలో సఫలమైనటువంటి మోడీ గారు రాబోయే కాలంలో యువతకి ఉద్యోగ కల్పన, దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పన, ఇవాళ మేక్ ఇన్ ఇండియా మేక్ ఇండియా మరింత సిద్ధం చేయడం, ప్రపంచ చిత్రపటం మీద దేశ ఆత్మగౌరవ భావనాన్ని తీరేయడం, అంతేకాకుండా దేశంలో ప్రశాంతత ఎక్కడ పాముల మూతలేదు, టెరిస్ దాడులు లేదు, ఎక్కడ కూడా హింసకు తావులేదు, ప్రశాంతమైన దేశం నిర్మాణం చేయడంలో మోడీ గారికి ఇలా ఏ ఆశీర్వదించడం, ప్రగతికి ఆశీర్వదించడం తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ఆ కర్తవ్యం నిర్వహించడంలో ఇప్పటికే సఫలమైన మోడీకి, అనుభవం ఉన్న మోడీకి, కమిట్మెంట్ ఉన్న మోడీకి రాబోయే కాలంలో తప్పకుండా అన్నింటినీ మొదలుపెట్టుకొని ఎందుకు చెప్పి ఈ సందర్భంగా మనం మల్కాగిరిలో నేను తెలంగాణతో ఉండగా 24 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల కళ్ళ ముందు నారాంటి వారికి మల్కాగిరైనా, ఆదిలాబాద్ అయినా, నల్లమైనా అందరి బిడ్డగా భక్తుల సత్తిగా 34 సంవత్సరాలుగా మల్కాగిరిలో అది అలవాళ్ళలో కావచ్చు, శాంతిపేట కావచ్చు, అలియాబాద్లో కావచ్చు, నోర్జాల్లో కావచ్చు, బోర్డులో కావచ్చు, మీరు ఇక్కడే మీ కళ్ళ ముందు పెద్ద బిడ్డగా 2 మాటలు హామీ ఇస్తూ ఉన్నాయి. ఒకటి, నా మీద ఇంత విశ్వాసం, ఇక్కడ ఎంత డబ్బులు పంచినా అధికారులు ఇవ్వడానికి పాల్పడ్డ అనేక రకాల
వైషమ్యాలకు తెలియనప్పటికీ సమృద్ధ ఆలోచన కూడా మల్కాజ్ ప్రధాని మొదటి నుంచి కౌంటింగ్ ఎక్కడ కూడా ఏ రౌండ్ లో కూడా తప్పకుండా చూస్తాం. 3 లక్షల పైచీ మల్కాజీని ప్రధాని గారికి వాళ్ళకు దండం పెడుతూ వాళ్ళకు శిరస్సు వంటి తప్పకుండా మల్కాజీలో ఏ సమస్యలు ప్రస్తావించి అది కంటోన్మెంట్ రోడ్డు సమస్య కావచ్చు, రైల్వే డిపార్ట్మెంట్ పరంగా సమస్య కావచ్చు, అండర్ పాస్ సమస్య కావచ్చు, ఇలా చెరువులో దుర్గంధపూరితంగా మాట్లాడే సమస్య కావచ్చు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సమస్య కావచ్చు, ఐటీ కార్డర్ కావచ్చు, ఇండస్ట్రియల్ అప్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, ఈ అన్నిటి విషయం పేదలకు ఎందుకంటే విషయం కావచ్చు. ఏ హామీలు అయితే ఇచ్చి గతంలో నేను మంత్రిగా పట్టిన అనుభవం ఉంది కాబట్టి ప్రజల సమస్యలు ఎట్లా ఉంటాయి, ప్రజలు సమస్యలు పరిష్కరిస్తే ఎట్లా అట్టుకుంటారు, ఎట్లా వాళ్ళు ఎత్తు పెట్టుకుంటారో తెలుసు కాబట్టి తప్పకుండా ఈ 5 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఒక మాట, రెండోది 104 ఇంకో మాట, మూడోది మంత్ర లేకుండా శిభాష్ మా బిడ్డల మద్దతులో ఉన్న ఈ సమస్యల పరిష్కారంలో తప్పకుండా మీరు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని అమ్ము చేయకుండా ముందుకు తీసుకోవాలని చెప్పి పేరు పేరున దాన్ని నమస్కరిస్తాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.